మా ఫ్రెండ్ ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే హైదరాబాద్లో హాస్పిటల్లో చేరి 6-7 డేస్ అయింది. ఇప్పుడు ఇంకా మీరు డిశ్చార్జ్ కావచ్చు అని చెబుతున్నారు. నాకేమో కొన్ని బేసిక్ సింటమ్స్ అయితే అలా ఇంకా అవి తగ్గలేదు. అవేం లేదు, తగ్గిపోతే మీరు డిశ్చార్జ్ కావచ్చు అని చెప్పి చెబుతున్నారని చెప్పి నేను చాలాసార్లు కొన్ని ఫోన్ కాల్స్లో మాట్లాడుకుంటూ చివరికి వాళ్ళు నెగిటివ్ వచ్చినట్లు ఆ నెగిటివ్ రిపోర్ట్ అన్నా ఇవ్వమని చెబితే ఏమీ ఇబ్బంది ఉండదు, ఇక్కడికి ఈవెన్ ఏపీకైనా రావచ్చులే, ఆ నెగిటివ్ రిపోర్ట్ అయినా ఇవ్వమని అడిగితే అదేమి ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పి ఆ డిస్కషన్ జరిగి చివరికి ఎలాగో ఆ నెగిటివ్ రిపోర్ట్ కానీ తీసుకొని వాళ్ళు స్టార్ట్ అయ్యి వచ్చేసారు అనుకోండి. ఈ డిస్కషన్ మల్టిపుల్ ఫోన్ కాల్స్ ఇది జరుగుతూ ఉన్నప్పుడే నేను టీవీలో చూశాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రతి జిల్లాకి 20,000 ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ ఏవైతే ఉంటాయో ఆ కిట్స్ అనేది ప్రతి జిల్లాకు పంపించినారు. సో ఈ టెస్ట్లతోటి కరోనా, ఈ కిట్లతోటి కరోనా టెస్ట్ చేయండి, ఇందులో కనుక పాజిటివ్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని ఐసోలేషన్లోకి పంపించి వైద్యం మొదలెట్టాలి. ఒకవేళ లక్షణాలు ఉండి ఇందులో నెగిటివ్ వచ్చింది అనుకుంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అనేది చేయండి. అందులో కూడా ఒకవేళ నెగిటివ్ వస్తే రియల్ టైం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయండి. ఇందులో ఎక్కడ పాజిటివ్ వచ్చినా కూడా ఐసోలేషన్కి పంపించి వాళ్ళకు వైద్యం అయితే స్టార్ట్ చేయండి. ఒకవేళ లక్షణాలు ఉండి ఈ 3 టెస్టులలో కూడా నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ లక్షణాలు పోయేంత వరకు అయినా కూడా వైద్యం అయితే ఖచ్చితంగా చేయండి, వాళ్ళను వదిలిపెట్టేయకండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నిన్న వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు DMHOలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అరే పక్క రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలు వచ్చిన వాళ్ళకే సరిగ్గా పట్టించుకోవట్లేదు, వైద్యం చేయట్లేదు అనే ఇన్ని విమర్శలు వస్తున్న సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇన్ని లెవెల్లో టెస్టులు చేసి ఒకవేళ లక్షణాలుండి రాకపోయినా కూడా వాళ్ళకు వైద్యం చేయండి ఆ లక్షణాలు పోయేంత వరకు అని చెప్పి ఇంత బాగా ప్రవర్తించి ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభుత్వాన్ని ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా అప్రిసియేట్ చేయకుండా ఎలా ఉండగలం? ఈవెన్ లేచిన దగ్గర నుంచి నా దగ్గరి మిత్రులతో కూడా జగన్ భజన చేస్తామని చెప్పి నెత్తి నోరు వాళ్ళు మొత్తుకుంటుంటారు, కానీ మరి అప్రిసియేట్ చేయకుండా ఎలా ఉంటాం? ఎలా ఉంటాము అంటే ఇటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొక రెఫరెన్స్ తీసుకుంటారు. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు చూడు, ఎక్కడో ఒక దగ్గర క్వారంటైన్ సెంటర్లో అంట టైంకి తిండి ఇవ్వట్లేదు, ట్యాబ్లెట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరో గొల్లొలి పెడుతున్నారు, ఎవరో బాధపడుతున్నారో చూడు అని చెబుతారు. అరే ఇంత పెద్ద సిస్టమ్, ఇంత పెద్ద వ్యవస్థ, అసలే జనాలు కూడా ఇది వస్తే ఏమైపోతామని చెప్పి ఒక విధమైన పానిక్ అవుతున్న పరిస్థితి, ఫుల్ భయపడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య ఎక్కడో దగ్గర ఏదో ఒకటి ఇటువంటి చిన్న చితక జరగకుండా ఉంటాయా? సరే జరగకూడదు, వాళ్ళను బాగా చూసుకోవాలి, మంచిగా వైద్యం చేయాలి, మంచిగా తిండి పెట్టాలి, మంచిగా ట్యాబ్లెట్స్ వేయాలి, వాళ్ళ భయాన్ని పోగొట్టాలి. ఎవరు కాదని చెప్పట్లేదే, ఎక్కడో ఎవరెవరికి లోపల ఉన్న భయం, అందరూ ఒకే టైప్ ఆఫ్ మెంటల్ బ్యాలెన్స్ ఉంటారా? చిన్న చిత్తదానికి ఫ్రస్ట్రేట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కోప్పడే వాళ్ళు ఉంటారు, ఇటువంటివన్నీ అటువంటిది ఎక్కడో దగ్గర చిన్న వీడియో పట్టుకొని వచ్చి అదే ఇలా జరుగుతుంది పరిస్థితి అంటే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద పాండమిక్, ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఎక్కడైనా కనుక మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అదిగో వీళ్ళను చేర్చుకోవట్లేదు, అదో వీళ్ళని గాలికి వదిలేశారు, అదో వీళ్ళని రోడ్డు మీద వదిలేశారు, అదో వీళ్ళకు వైద్యం చేయట్లేదు, ఇటువంటిది ఎక్కడైనా వచ్చిందా? ఎన్ని కెమెరాలు అతి దగ్గరగా పెట్టి చూస్తుంటాయి చెప్పండి. నాకు తెలిసి రాష్ట్ర ఏ రాష్ట్రం మీద ప్రభుత్వం మీద ఇంత టార్గెట్ ఉండేదేమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద, ఎక్కడైనా పార్టీలు కానీ మీడియా కానీ ఉన్నంత టార్గెట్. మరి అంత డబ్బు ప్రతి దగ్గర కూడా రికార్డ్ చేసి ట్రై చేస్తూ ఉంటారు, అయినా కూడా ఎక్కడైనా ఏమైనా కనుక లోపాలు బయటపడ్డాయా? ఎక్కడ బయటపడలేదే, ఇక్కడ ఏదో ఒకటి పట్టుకొని అది ఓపెషేది చూడు ఇట్లా జరుగుతుందంటే రాష్ట్రం మొత్తానికి అది రెఫరెన్స్ కాదు, అటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి దగ్గరే అది జరిగిన తర్వాత ప్రభుత్వం కానీ వాటిని పట్టించుకోకపోతే అప్పుడు ప్రభుత్వము అధికారులుగా తప్పవుతుంది. ఇటువంటివన్నీ కవర్ చేసుకుంటూ అసలు ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది వచ్చినప్పుడు దీని నుంచి ఎంత ఇంప్రూవ్ చేసుకున్నారు, ఎన్ని కిట్లు తెప్పించుకున్నారు, ఎన్ని టెస్టులు చేస్తున్నారు, నేను మీరు చెప్పడం కూడా కాదు కదా. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ సుజాతరావు గారి ఇంటర్వ్యూ చూడండి, చాలా మంచి నిజాయితీపరమైన అధికారినిగా తనకు పేరుంది కూడా, తను ఏం చెప్పారో చూడండి. అటు హైదరాబాద్లో తెలంగాణలో జరుగుతున్నది ఇలా దేశం ఎలా దీని మీద ఫెయిల్యూర్ అయిందని చెప్పి చాలా చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా నీట్గా తాను ఐ మీన్ విమర్శలు చేసుకుంటూ కొన్ని ప్రూఫ్లతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగే క్వశ్చన్కి తను సమాధానం చూడండి. షీ స్పోక్ వెరీ హై అబౌట్ ఆంధ్రప్రదేశ్ కరోనా కంట్రోల్లో.
షీ అప్రిసియేటెడ్ ద వర్క్ డన్ బై ఏపీ. అది నేను మీరు అని చెప్పడం కాదు, ఐడియల్గా ఉన్న వ్యక్తులు కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది టెస్టింగ్ కిట్లను చాలా త్వరగా తెప్పించుకుని వాళ్ళకు కమిటీలు వేసుకొని ఆ కేంద్రం ఏం చెబుతుందని చెప్పి వాళ్ళ ఎదురు చూపులు చూడకుండా ఎక్కడికక్కడ వీటిని పరీక్షించుకుంటూ ఇన్ని వేల పరీక్షలు, ఇన్ని లక్షల పరీక్షలు చేసి రోజుకు వేల పరీక్షలు చేసుకుంటూ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా క్రమపద్ధతిగా దీని మీద పనిచేస్తున్నారు అని చెప్పి తాను కూడా అప్రిసియేట్ చేశారు. సో నేను ఫస్ట్ నుంచి ఈ పనితీరును గమనించుకుంటూ వచ్చిన ప్రతిసారి కూడా నేను కరోనా మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చాలా గట్టిగా సమర్థిస్తూ వస్తున్నాను. సమర్థించడానికి ఇదిగో ఇన్ని బోలెడు కారణాలు కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను చాలాసార్లు కోరుకున్నది కూడా ఏంటి అంటే, మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్పింది కూడా ఏంటంటే, యుద్ధము విపత్తు లాంటి దగ్గర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వాలి, లోపాలు ఉంటే ఆ లోపాలను ఎత్తి చూపాలి, సరిచేసుకోమని చెప్పాలి. మరి ఆ లోపాలు ఎక్కడైనా కనుక ఎక్కడైనా బయటపడ ఏమన్నా అంటే ఒక డాక్టర్ అంటారు లేకపోతే ఇంకెవరికి అసలు సంబంధం లేని దగ్గర ఈ కోవిడ్ పేషెంట్లకి వైద్యం చేయని అప్పుడు ఆ డాక్టర్ ఏదో చొక్కాలు దించుకుంటే ఆ డాక్టర్ ఇష్యూ చేసి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని, కోవిడ్ పేషెంట్కు వైద్యం చేసుకుండా ఒక కోవిడ్ తోకి ఒక డాక్టర్ మన ఆడ మరణిసే తనాలిలో దాన్ని బట్టి ఇంకేదో మొత్తం అంతా ఇష్యూ చేస్తుంది. ఇది కాదు కదా పనిచేస్తున్నది ఏంటి, 3Ts ట్రేడింగ్ ట్రేసింగ్ టెస్టింగ్ చేస్తున్నారా? కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పినట్లు ఎక్కువ టెస్టులు చేస్తున్నారా లేదా, అందరినీ పట్టించుకుంటున్నారా లేదా, వచ్చిన వాళ్ళను జాగ్రత్తగా తీసుకెళ్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగానే పనిచేసుకుంటూ వస్తున్నారు. అందుకని చెప్పేది ఇంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అయితే అప్రిసియేట్ చేయకుండా ఖచ్చితంగా ఉండాలి. దీని మీద ఇంకేమైనా కనుక ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుబాట్లు దొరికి వాటి మీద బేస్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వైఫల్యం చెందింది అని చెప్పి మానసిక ఆనందం పొందే వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళను మనమేమి చేయలేమనుకోండి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.